హాయ్ హలో, అందరికి నమస్కారం. బల్గం సినిమా ఎంత హిట్ అయింది మీ అందరికి తెలిసిందే. ఈరోజు మనతో పాటు చెప్పాల్సిన అవసరం లేదు, కొమరయ్య గారు ఉన్నారు. కొమరయ్య గారికి అయితే నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎంత బిజీ షెడ్యూల్లో కూడా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ అందరి తరపు నుంచి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నారు కానీ మీ అందరూ సన్మానం చేయాలి, సత్కారం చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. వాళ్ళందరి తరపు నుంచి నేను ఈరోజు, ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్ రాలేకపోతారు కదా, సో మీ అందరి తరపున నా ఒక చిన్న సన్మానం. ఇక మీరు కొంచెం చెప్పకండి, చాలు మీరు అందరు చెప్పండి. మీ అందరు చెప్పినట్టే ఇది, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ఫోన్స్ వస్తున్నాయి. సో మీ అందరు కూడా కొంచెం ఎక్కువ మంది చెప్తే నేను దుకాణం పెట్టుకుంటా. చూసారా, ఎక్కువ మంది చెప్తే దుకాణం పెట్టుకుంటారు అంటారు. సో ఎలా ఎలా అనిపిస్తుంది తాత ఈ సినిమా ఇంత హిట్ అయినందుకు? కొంచెం కష్టం అనిపిస్తాను. బయట కూడా నేను సుఖంగా ఉన్నది, పేరు ఇంత ప్రఖ్యాతి వచ్చినాయి, కానీ ఇంతకుముందు లాగా స్వతంత్రంగా బజార్లో తిరగలేకపోతుంది. సో ఏం చెప్తారు ప్రేక్షకులకు? మంచిగా ఉన్నది, మీ జీవితంలో ఒక అద్భుతమైన అంశాన్ని చూసిన వాళ్ళుగా పరిగణించబడతారు. మీ జీవితంలో ఒక మంచి మార్పు కూడా వస్తుంది అని ఆశపడుతున్నాను. నాలాంటి ముసలు చాలా మంది కేవలం మిమ్మల్ని వసపెట్టడానికి బలపెట్టకోలేరు. మీ జీవితానికి అవసరమైనటువంటి వనరులను సమకూర్చుకొని సమగ్రంగా ఉపయోగించుకోవాలి మీరందరని కోరుకుంటున్నాను. సినిమా చూసి అది తెలుసుకోండి, నేర్చుకోండి, ఆ రకంగా వివరించండి, ప్రశాంతంగా జీవించండి.